కర్నూలు జిల్లాలో సెల్ఫీ మోజో విద్యార్థి ప్రాణాన్ని బలికొంది. వేగంగా వస్తున్న రైలు ముందు నిల్చొని సెల్ఫీ వీడియో తీసుకుంటున్న ఇంజనీరింగ్ విద్యార్థిని రైలు ఢీకొట్టింది. పాండ్యం మండలం నెరవాడ సమీపంలో జరిగిన ఈ ఘటనతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. పట్టాలపై నిలబడి వెనక నుంచి వేగంగా వస్తున్న రైలు ముందు సెల్ఫీ వీడియో దిగేందుకు ప్రయత్నించాడు ఇద్రుస్ బాషా. అయితే ట్రైన్ వేగంగా రావడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఫోటో తీయాలన్నాడు, ఫోటో తీయాలని ట్రాక్ మీద ఎక్కినాము. నేను అటు సైడ్ ఉన్నా, అబ్బాయి అటు సైడ్ ఉన్నాడు. ఫోటో తీయాలన్నాడు. ట్రైన్ మధ్యలోకి వచ్చినప్పుడు ఫోటో ఇద్దరు మధ్యలో ఉన్నప్పుడు ట్రైన్ ఫోటో తీయాలని, ఫోటో తీసేసరికి ట్రైన్ వచ్చింది. ఫోటో తీయాలని కన్నాడు. ట్రైన్ వెళ్ళిపోయేసరికి నేను చూసిన కనపల్లి, అక్కడే కిందికి పోయి చూసిన, అక్కడ కనపల్లి చూసి ఆడున్నాడు.